రోల్స్ కూడా మీకు ఇస్తారని జనాలను మళ్ళీ మర్చిపెట్టడం జరుగుతుంది. కానీ మహిళలు అయితే మాత్రం ఎవరు కూడా నమ్మట్లేదు అండి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా మహిళల మీద మార్పు తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో సార్ మీటింగ్ కి సహకరిస్తాం అందరం అని చెప్పంటారా అంటే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి ఇది స్కీమ్ నేను చెప్పడం మర్చిపోయాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసేటటువంటి మీటింగ్ పేరు మహిళా స్వరం, వాయిస్ ఆఫ్ ది ఉమెన్. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంటి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటిలన్నింటి గురించి కూడా సమగ్రంగా చర్చించుకోవడం కోసం ఈ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి నగరి శాసనసభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా గారు ముఖ్య అతిథిగా హాజరవడం జరుగుతుంది. వారితో పాటు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మణులు, పెద్దలు చాలామంది కూడా హాజరవడం జరుగుతుంది. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పారు, 650 సుమారు హామీలు గుప్పించారు. అందులో ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. అందులో మహిళలకు సంబంధించినటువంటి హామీలను కూడా ఆయన మోసం చేశాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఏ ఒక్క మహిళకి పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణమాఫీ జరగలేదు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి కూడా. ఇవాళ నువ్వు 2 నెలల ఎన్నికల ముందు నేను ఇవన్నీ ఇచ్చేస్తానంటే ప్రజలు నమ్మేయడానికి నేను సిద్ధంగా లేరు అనేటటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో చంద్రబాబు అని చెప్పడం కోసమే ఇవాళ ఈ మహిళా స్వరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నావు అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇందులో 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా భాగస్వామ్యం వహిస్తారు. అంతేకాకుండా ఈ మీటింగ్లో పెద్దలు పూజ్యులు ఎమ్మెల్సీ శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా రావు సూర్యప్రకాష్ వర్మ, ఎవరైతే మా కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 10,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఫ్రూట్ మార్కెట్ ఎదురుకుండా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో 29వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకి జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా సమీపంగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజున ఎన్నికల వేళ ఆయన మహిళలను టార్గెట్ చేసుకొని ఒక్కొక్కరికి 10,000 చొప్పున పసుపు కుంకాల కింద ఇస్తున్నాం, చెంతోళ్ళు పంచుతున్నాం అనే మాటలు చూస్తా ఉంటే మహిళలంతా కూడా నవ్వుతున్న పరిస్థితి. నువ్వు ఆ రోజున చిత్తశుద్ధి ఉంటే, మహిళా సంక్షేమం పట్ల, మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రోజునే అధికారంలోకి రాగానే నువ్వు డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సాక్షాత్తు మీ మంత్రి పరిటాల సునీతి గారే అసెంబ్లీ సాక్షిగా మా దగ్గరికి డ్వాక్రా మహిళల రద్దుకు సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన రాలేదు, అటువంటి ఆలోచన మాకు లేదు అని చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నాం. మరి పసుపు కుంకుమ కింద 10,000 వేశామంటూ కొంతమంది మహిళలకు మాత్రమే అవి వేసి అందరికీ వేసినట్లుగా ఈ ప్రజలను నమ్మించాలని చూస్తే మహిళలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. మహిళలని నీవు ఏ రకమైన హీనంగా చూసావో, నీ పరిపాలనలో మహిళల పట్ల ఎటువంటి లైంగిక వేధింపులే కానీ అత్యాచారాలే కానీ మరి జరుగుతూ ఇది ప్రపంచంలోనే మరి ఏపీని 3వ స్థానంలో నువ్వు మహిళల పట్ల దాడు చేసిన రాష్ట్రంగా ఉంచిన విషయాన్ని నువ్వు మర్చిపోయావా అని మేము అడుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా మహిళా విభాగం ఎంతో చైతన్యవంతంగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నగరి ఎమ్మెల్యే రోజా గారితో ఈ జిల్లాలో మరి జక్కంపూడి విజయలక్ష్మి గారి నాయకత్వంలో ఇక్కడ మహిళా సమావేశం త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం.